అందరికీ నమస్కారం అండి. నా పేరు యశోదా గోపాల్, బత్తలపల్లి. ఈరోజు మేము బత్తలపల్లి ఎస్సీ కాలనీలో నల్లమ్మకి సరుకులు ఇవ్వడానికి వెళ్తున్నాము. ఆమెకి ఆరోగ్యం సరిగా లేదు, పిల్లలు ఉన్నారు, మరి భర్త కూడా అవిటివాడు అని చెప్తూ ఉన్నారు. అందుకోసం ఆమెకి ఇవ్వడానికి వెళ్తున్నాము. మరి ఈమెకి సరుకులు తీసిచ్చినది, సహాయం చేసినది ధర్మవరం కాటమయ్య సార్ గారు. 10 సేర్లు బియ్యము, 500 రూపాయలు సరుకులు, 100 రూపాయలు కూరగాయలు తీసుకొని వచ్చారు. మరి కాటమయ్య సార్ గారికి ఒక్కసారి ధన్యవాదాలు. అలాగే ఈమెకిచ్చి తర్వాత కాశమ్మకి ఇవ్వడానికి వెళ్తాము. ఆమెకి కాశమ్మకి పార్వతి అని ఒక ధ్యానం మాస్టరు, ఆమె 10 సేర్లు బియ్యం ఇచ్చింది. తర్వాత నాగేంద్ర సార్ కూతురు గీత 500 రూపాయలు ఇచ్చింది. మరి ఆ చిన్న పాపకి గీత వచ్చినందుకు ఆ అమ్మాయికి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. తర్వాత కూరగాయలు కొన్ని సరుకులు సుధామన్ మేడం గారు ఇచ్చారు, మరి ఆమెకి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఇంకా సుధామన్ మేడం 20 సేర్లు బియ్యం ఇచ్చారు, వేరే వాళ్లకు ఇవ్వాలి. ఇప్పటి వరకు వీళ్ళిద్దరికీ ఇచ్చి మరుసటి రోజు ఇవ్వాలనుకున్నాం. మరి వెళ్దామా, మరి నల్లమ్మ గారి దగ్గరికి వెళ్దాము. మరి కొండన్న సారు, గోపాల్ సారు, కాశమ్మ, తర్వాత పెద్దన్న, పెద్దన్న భార్య అందరం కలిసి వెళ్తున్నాం. మరి చూద్దాం నల్లమ్మ గారిని. మాది ఊరే అంటే అక్కడ ఉంటే ఇక్కడ వచ్చినా మా అమ్మాయి చెల్లెలు ఉంటేరా, మా అమ్మాయి చచ్చిపోతేనే ఇక్కడే దొరకచ్చు, నాకు ఇక్కడే నిలిచిపోయాం పాలే అక్కడ. వస్తాను, ఆఫ్ చేయాలా? ఆఫ్ చేయాలా? మా ధ్యానం వాళ్ళందరం మీ లాంటి వాళ్ళ గెలుపు చేయాలని వచ్చినాము. చెప్పండి సారు, చెప్పినది చెప్తే రమ్మంటే నేర్చేసారు కాక మామూలు పంపించింది పొద్దున పైకి. అయితే సార్ పొద్దున్నే చెప్తే ఇద్దరు ఉన్నారమ్మా ఇచ్చొద్దామని, అందుకోసం ధర్మవరం నుంచి కాటమయ్య సార్ అని ఒక ఆయన, నేను ఇస్తాను మేడం ఒకరికన్నా అని చెప్పేసి ఆయన 10 సేర్లు బియ్యం తీసుకొచ్చినాడు ఇవి మీకోసమే. తర్వాత ఒక 500 రూపాయలు సరుకులు పెట్టిపోయినారు సార్ పొద్దున అదే పనిగా వచ్చి. చూడు వాళ్ళు ధర్మవరం నుంచి మోసుకొని వచ్చినారంటే కూరగాయలు కూడా తీసుకొచ్చినారు సార్, ఒక 5 రకాలు ఉంటాయి. వచ్చినాడు చక్కెర కాఫీ పొడి ధనాల పొడి, తర్వాత వచ్చేసి కారం పొడి, షాంపూ, జీలకర్ర, సోపు. కొంతమందికి దాతరు ఇస్తే మా వీడియో వీడియో పెడతాము, ఆ వీడియో చూసి ఎవరో దాతరు ఇస్తామంటే ఆ దాంతోనే కండచ్చేది బియ్యం ఇచ్చేది. బాగాలేని వాళ్ళకి బాగాలే పడిపోయింది చాలా నిరుపేదలు జాతకాలలో ఉన్నాడు. ఎందుకంటే ఒక మనిషికి వస్తాయన్నమాట, ఇంట్లో పిల్లలు ఉండొచ్చు, ఇంకా ముసలిళ్ళకి ఒకరు వాళ్ళకి 1 నెల రోజుల పాటు ఉంటాయని చెప్పేసి ఇట్లాంటి వాళ్ళకి ఇస్తా వస్తాను. ఇంకేదో మీకు ఆరోగ్యం బాగాలేదు అని సార్ చెప్తే పడిపోయింది మేడం, పడిపోయింది.
చూస్తున్నారు కదా అక్క వాళ్ళకి అక్కడి నుంచి వేరే ఊరు నుంచి వచ్చినారు ఇల్లు కూడా లేదు వాళ్ళకి ఏదో రెంటింట్లో ఉన్నారు ఆరోగ్యం బాగలేదని చెప్పేసి వాళ్ళ ఆయన కూడా హెల్త్ బాగలేదంట అందుకోసం ఇట్లాంటి వాళ్ళకి మేము వెతికి ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చినాము మీరు కూడా ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా చేయండి మా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా మేము 10 మందికి సహాయం చేయడానికి ముందుకున్నాము కాబట్టి మీరు కూడా మా వీడియోలు చూసి గుర్తిస్తారని వేడుకుంటున్నాను మరి ధ్యానం చేసుకోండి అమ్మ బాగా ధ్యానం చేసుకుంటే ఇట్లా ఇంటికి వస్తాయి చూడండి మేమందరం ఇట్లా చేసి ఇంత యాక్టివ్గా మీ అట్లాంటి వాళ్ళకి సహాయం చేస్తాం లేదు మరి ఎంత కనుక చేసే గుణం కూడా ఉండాలి కదా ఉండాలి కదా తీసుకొచ్చి మీ ఇంట్లోకి వచ్చి కాబట్టి మీరు బాగా ధ్యానం చేసుకుంటే రండి ధ్యాన కేంద్రానికి చెప్పు వీళ్ళందరికీ చెప్తాను మేడం వీడైనా కూర్చోబెట్టి చేస్తే మంచిగా ఆరోగ్యం బాగుంటుంది ఒక టాబ్లెట్ లేకోకుండా మీకు బాగైతే ఆరోగ్యాలు చూడు వీళ్ళందరూ ఎంత బాగున్నారు ఏమో చెప్పింటుంది అన్ని ఎంత ఆరోగ్యం చెప్తుంది అందరికీ చెప్తుంది మేడం ఇంత ఏజ్ అయినా సార్ కూడా బాగలేకపోయా ఎంత బాగా ఈరోజు నడుచుకుంటే చూడు మాతో పాటు వస్తున్నాడు సార్ కూడా సార్ నీకు ఆరోగ్యం బాగా అవుతుంది నువ్వు ధ్యానం చేసుకుంటే మరి అందుకోసమే రోజు 10 నిమిషాలన్నా కూర్చో ఇట్లా వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని ఇక్కడ కూర్చో నువ్వు ధ్యానం చేస్తే సమస్య రాదు నీకు కింద కూర్చోని చైర్లో కూర్చొని చేసుకో చీరలు అట్ట పైన కూర్చో చీరలో కూర్చోనైనా చేసుకో బాగుంటుంది సరేనా మమ్మల్ని వస్తున్నా నమస్కారం మేడం మీరు వచ్చినందుకు మళ్ళీ కొండన్న సార్కి గోపాల్ సార్కి కాటమయ్య సార్కి ఒక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే చూడు మేము తీసుకొని వస్తాంటే వాళ్ళు మా ఇంటి ఎంత బాగా వచ్చినారు కదా మరి మనం పిలుస్తారే వాళ్ళు కూడా అంత బాగా ముందుకు వస్తున్నారు జై ధ్యాన జగత్ జై జై ధ్యాన జగత్ ఇప్పుడు నల్లమ్మకి ఇచ్చాము తర్వాత కాసమ్మ దగ్గరికి వెళ్తున్నాం ఆమెకి భర్త లేడు 5 సంవత్సరాలు అయింది చనిపోయి మరి 3 కూతుర్లు ఉన్నారు అందుకోసం ఆమె ఇబ్బంది పడుతూ ఉందని ఆమె దగ్గరికి వెళ్తున్నాం మరి ఈమెకి నాగేంద్ర సార్ కూతురు ఇచ్చిన డబ్బులతో సరుకులు తీసుకొని వెళ్తున్నాము అలాగే సుధామణి మేడం గారు కొన్ని షాంపూలు సర్పులు ఆయిల్ బాటిల్స్ ఇచ్చింది అక్కడ నల్లమ్మకు ఇచ్చాము ఇక్కడ మరి కాసమ్మకు ఇచ్చి తర్వాత కూరగాయలు తీసుకొని వెళ్తున్నాం అలాగే పార్వతమ్మ ఇచ్చిన బియ్యం తీసుకొని వెళ్తున్నాము మరి వెళ్దాము మరి కాసమ్మ దగ్గరికి ఏం పేరు అక్క నీ పేరు కాసమ్మ కాసమ్మ మా పేరు అన్నదండి ముగ్గురు ఆడపిల్లలు ఇల్లు సొంత ఇల్లేనా ఏం పని పోతావు ముగ్గురు బిడ్డల ముగ్గురు సార్ ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళు వాళ్ళిద్దరు పెద్ద పాప ఏ స్కూల్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ హై స్కూల్ డిగ్రీ కొండన్న సారు కాశమ్మ మేడం వీళ్ళందరూ మేము ధ్యానాన్ని చేస్తాము వీళ్ళందరూ నీ గురించి చెప్పినారనమాట ఆమె చాలా కష్టంలో ఉంది 3 ఆడపిల్లలే అని చెప్తే చాలామందికి మేము ఇస్తున్నాము ఇప్పుడు కరోనా కదా అందరూ ఇళ్ళల్లో ఉండి పనులు పోలేక కష్టంలో ఉంటారని చెప్పేసి బియ్యము సరుకులు కూరగాయలు తీసుకొచ్చినాము అనేసి మేము ఇలా పంచేదాన్ని చూసి ఇక్కడ పార్వతమ్మ మేడం అని ధ్యానం మాస్టర్ అనమాట ఒక మేడము అంతా తీయదు సార్ ఇద్దరే ధ్యానమ్మ సార్ పార్వతమ్మ అని ఒక ఆమె ఏం పేరు సార్ ఆమె పార్వతమ్మ తెలుసా వాళ్ళని ఏమంటారు ఇంటి పేరు పార్వతమ్మ మేడం పార్వతమ్మ పైకి వచ్చి కాదు వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు గంధోడలో గంధోడ పార్వతమ్మ తెలుసా మా సందులో ఉంది అమ్మాయి
ఆ 35 చీరలు ఇచ్చింది, తలా 10 చీరలు తీసుకొచ్చినా మాకు 5 కేజీలు. తర్వాత వచ్చేసి ఇవి మన నాగేంద్ర చూసినావా, ధ్యానం నాగేంద్ర తెలుసా, తెలుసా నీళ్ళ బాటిల్ పక్కన పెట్టు ఫస్ట్, నీళ్ళ బాటిల్ పక్కన పెట్టు. నాగేంద్ర సార్ కూతురు 500 ఇచ్చింది అనమాట, ఎవరికన్నా సరుకులు వంచమని. పాప గీతా పాప పేరు. వాళ్ళ ఇంటి దగ్గర పోతే ఆంటీ నాది ఇవ్వు అని చెప్పేసి ఇచ్చింది ఆ పాప. అన్నీ ఇంట్లో సరిపోయే సరుకులు, రసం ప్యాకెట్, ధనియాల పొడి, కారం పొడి, కాఫీ పొడి, పసుపు, 4 కేజీ చింతపండు, జీలకర్ర ఆవాలు, రాగి పిండి ఇచ్చారు పిల్లలు ఉన్నారని చెప్పేసి, బిస్కెట్లు ఇచ్చారు పిల్లలకి. సుధామణి మేడం అని ఆ మేడం అంగట్లో కొన్ని ఆయిలు ప్యాకెట్లు షాంపూలు ఇచ్చిపోయింది. అలా అంగడి ఉంది మేడం వాళ్ళకి. కూరగాయలు 5 రకాలు ఉన్నాయి, వారం రోజులు వస్తాయి 2. మరి పార్వతమ్మ మేడంకి, నాగేంద్ర సార్ కొద్దిగా గీతాకి ఒకసారి కొనుగోలు, ఎందుకంటే అంత చిన్నపిల్లలకు మనసు రావాలి కదా ఇవాళని. మన కొండన్న సార్ మన వాళ్ళు కూడా 5 వందలు ఇచ్చిన ఆ పిల్లల్లో 2 ఇచ్చి వచ్చిన సరుకులు. మేము పనిచేయదాన్ని వీడియోలు చూసి పిల్లోళ్ళు వాళ్ళే ముందుకు వస్తున్నారు అన్నమాట. మరి మెయిన్ మాకు నాగేంద్ర సారే, ధ్యానం మా గురువు అనమాట. మా అందరికీ ఆరోగ్యాలు బాగుండాలంటే నాగేంద్ర సారు, మరి తర్వాత కొండన్న సారు. నేను ధ్యానం లేకొచ్చిందైతే వీళ్ళ ముగ్గురు గురించి. ఫస్ట్ మా గోపాల్ సారు ధ్యానం అనే విత్తనం వేసినాడు, తర్వాత ఎంకరేజ్ చేసింది మా కొండన్న సారు, తర్వాత మాకు అందరికీ ధ్యానాన్ని నేర్పించింది నాగేంద్ర సారు. వీళ్ళ ముగ్గురు త్రిమూర్తులకు ఒక్కసారి ధన్యవాదాలు మార్చుకోవాలి. ఎందుకంటే సహాయం చేస్తే కూడా మా వెంట వచ్చేసాడు ఎంతో కదా, వీళ్ళు వచ్చి చేస్తున్నారు. మరి చూసినారు కదా ఇలాంటి వాళ్ళు భర్తలు లేరు, ముగ్గురు ఆడపిల్లలు. ఇలాంటి వాళ్ళని చూసి ఎంతోమందికి మేము హెల్ప్ చేయాలని వచ్చినాము. మరి నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు హెల్ప్ చేయాలి అనుకుంటే, మీకు తోచిన సహాయం చేస్తే ఇలాంటి వాళ్ళకి మేము ఎంతోమందికి చేయాలనుకున్నాం. మరి ఈ ముగ్గురు పిల్లలకు కూడా మీరు మా వీడియో చూసిన వాళ్ళు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే వీళ్ళ పేరుతో మీ పేరు మేడం. కాశమ్మ కూతుర్లు ముగ్గురు ఉన్నారు, కాశమ్మకి హెల్ప్ చేయండి అని ఎవరైనా ఇచ్చినా సరే మీరు ముగ్గురు అండి ఇక్కడ మెడికల్ మీద ఒక్కతే పనికి పోయి చదివించుకోవాలన్నా కూడా కష్టం. ఏదైనా ఆడపిల్లలకు మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే నా వీడియో చూసిన వాళ్ళు మీరు 10 రూపాయలు కానీ 50 రూపాయలు ఇచ్చినా కూడా నేను వీళ్ళకే చేరుస్తాను. ఏదో ఆడపిల్లలకు చాలా ఇబ్బందిగా ఉన్నట్లుంది, ఆమె ఒక్కటే కష్టపడాలి కాబట్టి ఇలాంటి వాళ్ళు మీరు ఎంతోమంది హెల్ప్ చేస్తే ఖచ్చితంగా మేము ఎంతోమందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాం. మరి నా వీడియో కూడా మీకు ఎవరికైనా కానీ నచ్చినట్లయితే మీరు చేసే సహాయం ఒక్కటే, మా వీడియోలు 10 మందికి షేర్ చేయండి, ఇలాంటి వాళ్ళకి ఎంతోమందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే అమ్మ. మరి కొండన్న సార్కి, గోపాల్ సార్కి సార్ నమస్కారం చెప్పండి. ధ్యానం చేసుకుంటే నీ సమస్య అని తిరిగిపోతాయి. ఇలాంటి వాళ్ళకి ఎంతో మంది హెల్ప్ చేస్తున్నారు ఇట్లా. ఓకేనా, చూశారు కదా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరిని. మరి మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక్కసారి కాటమ ధర్మవరం కాటమయ్య సార్ గారికి
అలాగే నాగేంద్ర సార్ కూతురు గీతా గారికి తర్వాత పార్వతమ్మ మేడంకి మరి సుధామణి మేడంకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే కొండన్న సార్ గారికి గోపాల్ సార్ గారికి కనుక ధన్యవాదాలు తెలుపుకున్నాం. మరి మరి ఇలా ఎంతోమందికి సహాయం చేయాలనుకుంటున్నాం. మరి మా వీడియోలు చూసిన ఎవరైనా సరే మీకు తోచిన సహాయం చేయాలి అనుకుంటే నా నంబర్కి ఫోన్పే చేయండి. 9440982511 ఈ కింద ఇచ్చినాను చూడండి, ఆ నంబర్కి ఫోన్పే చేయండి. మరి ఇంకా ఎంతోమందికి ఇలా సహాయ సహకారాలు అందించాలని నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీరు చేసే సహాయం ఒక్కటే. మీరు చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్కి 10 మందికి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.